ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా సో కారువానికి డిమాండ్స్ కూడా పెరిగిపోయినాయి అండ్ ఇది మనం చూస్తున్న వ్యాన్ అండ్ నేను నిల్చున్న వ్యాన్ ఎవర్ది అంటే మన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిది మనందరికీ తెలుసు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి క్యాంపెయినింగ్ కోసం ఈ వ్యాన్ నే యూస్ చేశారు గతంలో సో కొంచెం అక్కడక్కడ కొంచెం రిపేర్ ఉందంట సో ఇక్కడికే వచ్చారు ఒకసారి ఇదంతా సెట్ చేసే కార్యక్రమంలో ఉన్నారన్నమాట ఒకసారి మాట్లాడదాం అసలు వీటికి ఏం చేస్తున్నారు ఏంది ఏం డిజైన్ మారుస్తున్నారు చూడడానికి అయితే మంచనే ఉంది కొంచెం ఏవో మారుస్తున్నట్టు అనిపిస్తుంది ఒకసారి మాట్లాడదాం శివగారు ఏం చేస్తున్నారు మా స్పీకర్ సార్ వెహికల్ ని యాక్చువల్లీ ఇందులో చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి మైనర్ చేంజెస్ చేయమని చెప్పేసి పంపించారు చాలా రోజులు అయింది వెహికల్ దాన్ని కొద్దిగా మోడిఫికేషన్స్ అవి చేయమని చెప్పేసి మా దగ్గరికి పంపించారు సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇలా సన్రూఫ్ ఒకటి ఓపెన్ అవుతుంది సో వాళ్ళకి క్యాంపెయినింగ్ పర్పసెస్ ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు స్పీచెస్ ఇవ్వడానికి వెహికల్ పైనకి అలా వెళ్ళడానికి కోసం అని ఈ సన్రూఫ్ ఇలా ఓపెన్ అయిపోతుంది ఇది ఏదైతే ఉందో ఇది పైకి వెళ్ళిపోతుంది పై నుండి వాళ్ళు స్పీచ్ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది అలా ఇది లిఫ్ట్ లాగానా ఇది లిఫ్ట్ అండి అచ్చా ఇది ఆపరేటింగ్ ఇది ఆపరేటింగ్ అచ్చా ఓకే ఇది పైనకి లెగుస్తుంది అండ్ రూఫ్ ఓపెన్ అయిపోయి వాళ్ళు నిల్చొని మాట్లాడొచ్చు ఓకే కానప్పుడు ఇది ఇవేంటి మరి ఇది ఇది ప్రస్తుతానికి ఇది లిఫ్ట్ కదా ఇది లిఫ్ట్ వాడనప్పుడు ఈ స్పేస్ అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ బెడ్ పెట్టారు సో ఇది మొత్తం బెడ్ అయిపోతుంది ఓహో అచ్చా క్యాంపెయినింగ్ టైం ఏమో హ్యాపీగా నిల్చొని లిఫ్ట్ లాగా యూజ్ చేసుకుని క్యాంపెయిన్ చేయొచ్చు తర్వాత హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు సిమిలర్ సెటప్ మనం ఇంకొక వెహికల్ లో పక్కన వెహికల్ యూజ్ చేస్తున్నాము బెడ్ కింద ఇలా లిఫ్ట్ వస్తుంది అది కింగ్ సైజ్ బెడ్ వస్తుంది దాంట్లో పెద్ద బస్ అది సో సిమిలర్ సెటప్ వస్తుంది ఆల్మోస్ట్ ఇంతే సేమ్ సెటప్ వస్తుంది ఇప్పుడు ఇదేంటి మీ వెనకాల ఈ స్క్రీన్ ఇది ఏంటంటే ఫ్రంట్ లో ఏం జరుగుతుంది అనేది లోపల వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి సిసి కెమెరా అది టీవీకి అటాచ్డ్ ఉంటుంది సో ఎనీ టైం లోపల కూర్చొని బస్సు చుట్టూ ఏమవుతుంది అనేది బస్ చుట్టూ మానిటర్ చేసుకోవచ్చు ఓకే ఓకే యా ఇప్పుడు ఇది ఇది ఏంటండి అంటే టోటల్ గా ఎంత మంది కెపాసిటీ ఇది దీంట్లో 4-5 మెంబర్స్ కూర్చోవడానికి ఉంది ఇక్కడ ఒకరు పడుకోవచ్చు సో ప్రస్తుతానికి అన్ని తీసేసాము మోడిఫికేషన్స్ అవి చేస్తున్నాము ఓకే అది వాష్రూమ్ ఇది వాష్రూమ్ ఉందా అండి అందులో వాష్రూమ్ ఉంది ఓకే సో ఇది సీటింగ్ అన్నమాట హ్యాపీగా కూర్చోవచ్చు రిలాక్స్డ్ గా ఇది ఇది వాష్రూమ్ ఓకే ఇది వాష్రూమ్ అన్నమాట సో ఇది కార్వానికి ఉన్న స్పెషాలిటీ సో సీటింగ్ అయితే ప్రస్తుతం ఇక్కడ ఓన్లీ 1 సీట్ ఉంది అండ్ అక్కడ బెడ్ ఉందన్నమాట మేబీ ఇక్కడ ఇంకొక సోఫా ఇది ఏమో సోఫా ఉండేది సో సోఫా ప్రస్తుతం అయితే లేదు కొంచెం రిపేరింగ్ ఉంది కాబట్టి ఆ వర్క్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి మనం స్పష్టంగా చూడొచ్చు కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి కార్వాన్ అన్నమాట మినీ కార్వాన్ యాక్చువల్లీ ఇది అంటే రెగ్యులర్గా ఏం యూజ్ చేయరు జస్ట్ ఎలక్షన్స్ అప్పుడే కాబట్టి ఇది సరిపోతుంది సో అందుకని ఈ కార్వాన్ అయితే ప్రస్తుతం కొంచెం రిపేర్ చేస్తూ ఉన్నారు ఒకసారి బయట కూడా చూద్దాము ఇది ఎంత పెద్దగా ఉంది ఏంటి అనేది అంటే టూరిస్టులు ఎక్కువ వాడుతూ ఉంటారు ఇట్లాంటిది మనం చూస్తాము సో అట్లనే ఉంది ఈ వెహికల్ కూడా బయట నుంచి చూస్తే బికాస్ చిన్నగా అంత పెద్ద బస్ అంతా కాదు కానీ గ్యాదరింగ్ ఒక చిన్న గ్యాదరింగ్ అంతా వెళ్తాం చూడండి ఒక 14-16 మెంబర్స్ కెపాసిటీ ఆఫ్ వెహికల్ అనుకుంటా నాకైతే అట్లాగే అనిపిస్తుంది సో టోటల్గా ఈ వెహికల్ అయితే ప్రస్తుతం రిపేర్కి వచ్చింది మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్గా కంప్లీట్గా వ్యాన్ అన్నమాట సి బయట నుంచి లుక్ ఇది సో ఆల్రెడీ పూణేలో తీసుకున్న వ్యాన్ అట సో ఇక్కడికి వచ్చింది అన్నమాట ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంతకుముందు కార్వానికి సంబంధించి ఏవి కూడా ఇక్కడ మన హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లో రూయి కస్టమ్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి హ్యాపీగా ఎవరైనా సరే కొత్త కార్వాన్స్ అయితే ఆర్డర్ చేయొచ్చు అండ్ ఆల్రెడీ ఉన్న వాటికి కూడా ఏమైనా లోపల ఇంటీరియర్ ఏమైనా చేంజెస్ ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా చేయించుకోవచ్చు అందులో భాగంగానే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి కార్వాన్ కూడా ఇక్కడే ఉందన్నమాట ఇక్కడ ప్రస్తుతం కొన్ని చిన్న రిపేర్స్ అయితే నడుస్తున్నాయి సో రిపేర్స్ అన్నీ అయిపోయిన తర్వాత బిల్కుల్ రెడీ ఫర్ క్యాంపెయిన్ ఎక్స్పీరియన్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఇట్లనే అన్నమాట ప్రజలను ఉద్దేశించి ఈ నుంచే ప్రసంగిస్తూ ఉంటారండి ఇది కార్వాన్ పొలిటీషియన్స్కి ది బెస్ట్ అన్నమాట హ్యాపీగా
రిలాక్స్ అవ్వచ్చు అండ్ ప్రజలతోని హ్యాపీగా ప్రజలతోని ఉండి మాట్లాడొచ్చు వాళ్ళతోని వాళ్ళ సమస్యలు కూడా కనుక్కోవచ్చు నైస్ గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ అరట్కు 4000 రూపాయలు తక్కువ మేము ఇచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికెట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే